ప్రాఫెటిక్ వాయిస్ ఆఫ్ జయా నుండి ఈ దినం కొరకు నిర్ణయించబడిన భాగము కీర్తన గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనము. బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడే లేచెదను. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ దయచేసేదనని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవరైతే బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే ఇతరుల చేత బలాత్కరించబడుతూ ఉన్నారో, వారు హెల్ప్లెస్గా ఉన్నటువంటి వాడు, దరిద్రులుగా ఉన్నటువంటి వారు, వారు చేస్తున్న నిట్టూర్పులను దేవుడు వింటున్నాడు అన్న విషయాన్ని దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మీరు వెళ్తున్న ఇబ్బంది, మీరు వెళ్తున్న బాధ, ఇతరుల ద్వారా మీరు పొందుతున్న అప్రెషన్ ఏదైతే ఉందో, ఎక్కడైతే మీరు సప్రెషన్కి గురవుతున్నారో దాన్ని గమనిస్తూ ఉన్నాడు దేవుడు. అంటున్నాడు, మీరు మొరపెట్టినప్పుడు ఆయన మొరను వినేటువంటి వాడుగా ఉన్నాడు, మీరు మొరపెడితే ఆయన రక్షణను మీ వద్దకు పంపించేవాడుగా ఉన్నాడు. అందుకే ఆయన అంటాడు, రక్షణను కోరుకుని వారికి, అనగా ఎవరైతే ఈ ఇబ్బంది పడుతున్నారో వారు దేవుని యొక్క రక్షణను కోరుకోవాల్సినటువంటి అవసరతనే నేను గుర్తు చేస్తున్నాను. ఎప్పుడైతే మీరు దేవుని ద్వారా రక్షించబడాలని కోరుకొని దేవునికి మీరు మొరపెట్టే వాళ్ళుగా ఉంటారో, ఆయన అంటాడు, రక్షణను కోరుకునే వాళ్ళకి నేను రక్షణను దయచేస్తాను అని చెప్పి దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది. యెషయా గ్రంథం 35వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు అంటున్నాడు, ఆయన తానే వచ్చి మిమ్మల్ని రక్షించును. అనగా దేవుడే స్వయంగా మీ వద్దకు వచ్చి ఆయన మిమ్మల్ని రక్షించేవాడుగా, మిమ్మల్ని విడిపించేటువంటి వాడుగా ఉంటాడన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఆ రక్షణ కూడా ఆలస్యం చేయకుండా మీ వద్దకు వస్తుందన్న విషయాన్ని యెషయా గ్రంథం 46వ అధ్యాయము 12వ వచనం మాట్లాడుతుంది. ఆయన అంటాడు, నా రక్షణ ఆలస్యము చేయదు అన్నటువంటి విషయాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు, యెషయా గ్రంథం 51వ అధ్యాయములో 4వ వచనం 5వ వచనం 2 మనం చూసుకున్నట్లయితే, నేను కలగజేయు రక్షణ బయలుదేరుచున్నది అన్నమాట అక్కడ వ్రాయబడింది. కాబట్టి రక్షణను దేవుని నుండి కోరుకునండి, విమోచనను దేవుని కోరుకునండి, మీకు చేయబడిన బలత్కారం నుండి విడుదల, బాధ నుండి, వేదన నుండి, కన్నీటి నుండి విడుదలని కోరుకునండి, దేవుని వైపు నిజంగా చూడండి, ఆయనే వచ్చి మిమ్మల్ని రక్షిస్తానని ఆయన చెబుతున్నాడు. ఆ రక్షణను పొంది అనుభవించి సంతోషించి ఆనందించి దేవునికి మీరు స్తుతులు చెల్లించాలని నేను కోరుతా ఉన్నాను. మీ యొక్క సహోదరుడు రెవరెండ్ డాక్టర్ M.Isaac.